नमस्ते वेलकम टू निधि टीवी अटु राजकीय नायकुडु कानी इटु पूर्ति स्थायी सिनी नटुडु कानी नागबाबु मरोसारी एपी राजकीयालो वेलु पेट्टारु। बाबु एडुपु एपिसोड पै तनदैन शैलिलो स्पंदिंचारु, पेजी प्रवचनालनी वल्लिंचारु। आयन खंडन लेखास्त्रं बागाने उंदी कानी उन्न फलंगा नागबाबु इला मरोसारी एपी राजकीयालो वेलु पेट्टडं मरी मुख्यंगा गतंलो एन्नडू लेनि विधंगा ईसारी बाबु पै सिंपति चूपिंचडानी नेटिजनलु तट्टुकोलेकपोयारु। గతంలో నాగబాబు వైఖరిని ఎండగట్టారు, ఏదో జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబుకు మద్దతుగా ఏకంగా రాజకీయ వ్యవస్థనే తప్పుబడుతూ నాగబాబు రాసిన లేఖపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు। గతంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును అనరాని మాట్లాడినప్పుడు ఆ హుందాతనం ఏమైందని ప్రశ్నిస్తున్నారు। తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు లాంటి నటుని పట్టుకొని యానిమల్ అనే పదం వాడినప్పుడు నాగబాబు హుందాతనం ఏమైందని ప్రశ్నిస్తున్నారు। నీకు ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప వారిని తిట్టి లేదా వారి కుటుంబాలను దూషించే అధికారం ఏ మాత్రం లేదు అనేది నాగబాబు సూక్తిలో ఒక సూక్తి। మరి ఇదే సూక్తిని గతంలో పోసాని వ్యవహారంలో ఎందుకు నాగబాబు అతడి అనుచరులు పాటించలేకపోయారు అనేది ప్రశ్న। మొన్నటికి మొన్న పోసాని వ్యవహారంలో జరిగింది ఇదే కథ। ఆయన భార్యను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనరాని మాట్లాడలేదా? అప్పుడు ఈ హుందాతనం అంతా ఏమైపోయింది నాగబాబు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు। అప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించిన నాగబాబు ఇప్పుడు చంద్రబాబుపై ఏదో వ్యక్తిగత హననం జరిగిపోయిందంటూ మరోసారి రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు। ఆ మాటకొస్తే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లిని అనరాని మాటలు అన్నప్పుడు ఇదే నాగబాబు ఎక్కడికి పోయారు? ఆ రోజు ఎందుకు స్పందించలేదు? నాగబాబు ఖండన ప్రకటన హుందాగానే ఉంది, అందులో ఏది తప్పు పట్టాల్సిన అవసరం లేదు। బోజ్డికే అనే పద ప్రయోగాన్ని కూడా ఆయన ఖండించారు, చంద్రబాబును ప్రత్యర్థిగాను చెప్పుకొచ్చారు, పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకుల్ని కూడా విమర్శించారు। కానీ ఇదేదో ప్రతి సందర్భంలో చేసి ఉంటే బాగుండేది కదా అనేది నెటిజన్ల మాట। వైఎస్ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దూషించినప్పుడు స్పందించని నాగబాబు ఇప్పుడు చంద్రబాబు ఏడుపుగొట్టు ఎపిసోడ్ పై మాత్రం స్పందిస్తూ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తలుచుకొని బాధపడాలో భయపడాలో తెలియని సందిగ్ధ దుస్థితి ఏర్పడింది అంటూ ముసలి కన్నీరు కార్చడమే జనాలకు నచ్చలేదు।